హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ఎల్ క్రియేషన్స్. ఈ వీడియోలో ఇప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. ఇప్పుడే విద్యార్థులకు సంబంధించిన కీలక అప్డేట్ వచ్చింది. మార్చిలో 10వ తరగతి వార్షిక పరీక్షలు, పరీక్ష ఫీజు చెల్లింపునకు గడువు 15 నవంబర్. 10వ తరగతి వార్షిక పరీక్షలు వచ్చే మార్చిలో జరగనున్నాయి. ఈ మేరకు ఎస్ఎస్సి బోర్డు సంచాలకులు కృష్ణారావు పరీక్షల ఫీజు చెల్లింపు కాలపట్టికను కూడా రిలీజ్ చేశారు. ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు ఆలస్యంగా పంపిణీ చేయడం, సెలవులు ఎక్కువగా వచ్చినందున మార్చిలో పరీక్షలు నిర్వహించడంపై కృష్ణారావును ప్రశ్నించగా, 10వ తరగతి పరీక్షలు మార్చిలో ఉంటాయని ప్రభుత్వం కొన్ని నెలల క్రితం జారీ చేసిన అకాడమిక్ క్యాలెండర్లోనే పేర్కొందని, దాన్నే తాము అమలు అక్కడ అనుసరించాల్సి ఉంటుందని చెప్పారు. ఈసారి 11 పరీక్షలకు బదులుగా 6 పరీక్షలే జరుగుతాయి. అంటే ఒక్కో సబ్జెక్టుకు ఒక పేపర్ మాత్రమే ఉంటుందని, అందువల్ల మార్చి చివరి వారంలో పరీక్షలు మొదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నామన్నారు. 10వ తరగతి పరీక్షలు రాయబోయే విద్యార్థులు చదివే పాఠశాలలోనే ప్రధానోపాధ్యాయులకు పరీక్ష ఫీజు 125 రూపాయలు చెల్లించాలని, ఆలస్య ఋషం లేకుండా ఈ నెల 31 నుంచి నవంబర్ 15 వరకు ఫీజు చెల్లించాలని చెప్పారు. ఆ తర్వాత 50 రూపాయలు, 200, 500 ఆలస్య ఋషంతో డిసెంబర్ 29 వరకు కూడా గడువు అయితే ఉందన్నమాట. సో చూసారు కదా, సో తెలంగాణలో విద్యార్థులకు పరీక్ష షెడ్యూల్ అయితే రావడం జరిగింది. సో ఇది మనకు అప్డేట్, లేటెస్ట్ అప్డేట్. వీడియో నేస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.